తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వీరబాబు, కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సిఐ వీరబాబు మాట్లాడుతూ, నాటసారును అరికట్టామని, దీనిని తయారు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఎస్హెచ్ఓని ఇది ఇంతకాలం కూడా మన కోరుకొండ ఎక్సైజ్ స్టేషన్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ స్టేషన్ ఇప్పటివరకు ప్రైవేటు బిల్డింగ్లో అద్దె ప్రాతిపదికన ప్రైవేట్ అద్దె బిల్డింగ్లో జరిగింది. ఈ మధ్యకాలంలో మన యొక్క ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం, అభిప్రాయాల ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా సొంత భవనాల్లో ఉండాలన్న ఉద్దేశంతో మాకు ఎక్కడైనా సరే కానీ భవనాలు కానీ లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ భూములు కానీ ఏమైనా ఉంటే మమ్మల్ని చూసుకోమని చెప్పేసి మాకు అందిన మా డీసీ గారు మాకు చెప్పిన అందించిన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ మేము ఎండి సదరు ఇక్కడ కోరుకొండ మండల ఎండిఓ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా మేము అప్రోచ్ అయ్యి చూడగా ఇక్కడ పాత ఎండిఓ ఆఫీస్ ఒకటి ఖాళీగా ఉందని చెప్పేసి మా దృష్టికి వచ్చిన వెంటనే మేము ఈ విషయం మీద మన ప్రీతమ మన ఎమ్మెల్యే గారు రాజానగరం ఎమ్మెల్యే గారు రాజబాబు గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు మన ఎండిఓ గారికి తగిన ఆదేశాలు ఇచ్చి నిరుపయోగంగా ఉన్న ఈ భవనాన్ని మన ఎక్సైజ్ స్టేషన్ నడుపుకోవడానికి ఇవ్వాల్సిందని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే మన ఎండిఓ గారు ఇది మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చి దీన్ని మనకి ఈ మాకు ప్రభుత్వ ఎక్సైజ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ నడుపుకోవడానికి మనకి కేటాయించారు. మేము వెంటనే మేము దీన్ని కొంచెం వైట్ వాష్ అన్ని చిన్న రిపేర్లు చేయించి అట్లా ఈరోజు నుంచి ఇక్కడ మన ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్ కోరుకుండా నడిపించడం జరుగుతుంది.